జ్ఞానసుందరి వీరు పాపై పాలెం పిడుగురాళ్ల నుంచి ఇక్కడ మన తైల వచ్చారు మాచర్ల వీరికి వివాహమై ఇరవై ఒక్క అయిందండి ఇరవై ఒక్క అయినా పిల్లలు లేరు వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు దగ్గర దగ్గర పది లక్షల వరకు వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది వారికి ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టారు పిల్లల కోసం అయినా కూడా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎటువంటి ఫలితం లేదు వాళ్ళ ప్రాంతంలో కొంతమంది ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వస్తూ ఉండేవారు వారు చెప్పారనమాట ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం ఇస్తున్నాడు దేవుడు అని చెప్పినప్పుడు వారు ఎంతో ఆశతో గుంటూరు తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు ప్రార్థన చేయించుకుని దేవుని సన్నిధిలో వారికి ఇచ్చిన ప్రేరేపణ కొలది ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేశామని చెప్తున్నారు అలా చేసి వారు వెళ్ళిన రెండో నెలలోనే దేవుడు వారి పట్ల కృప చూపించి తనము గర్భము ధరించుటకు సహాయం చేశారండి వివాహమైన ఇరవై ఒక్క సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జరగని కార్యము దేవుని తైలాభిషేక ఆరాధనకి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమె